పేరు గురుమూర్తి, ఊరు గుడివాడ నుంచి అడుగుతున్నారండి. సాలగ్రామం యొక్క విశిష్టత తెలపగలరు గురువు గారు? పూజా కార్యక్రమం ముందు ప్రాముఖ్యత ఎలాంటిది? సాలగ్రామం అనేది ఒక నీరు దగ్గర నుంచి ఒరవడితోటి తయారయ్యేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ కలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి మనకు ఆ యొక్క నీటిలో ప్రవహించేటువంటి కొన్ని ఖనిజాలన్నీ కూడాను ఆ ఫోర్స్తో తయారైన ఒక మహత్తరమైనటువంటి దాన్ని సాలిగ్రామం అంటాం మనం. సాలిగ్రామం అంటే ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపంగా కూడా భావిస్తాం. ఇప్పుడు మనకున్నటువంటి ఏడు కొండల వాడు వెంకటరమణులను కూడాను ఆ ప్రాంతం అంతా కూడా సాలిగ్రామం సంబంధించిందిగా భావిస్తాం. అందుకనే మనం దేవతార్చన చేసే విషయంలో కూడాను మనం పంచాయతీలలో కూడా సాలిగ్రామాన్ని ప్రధానంగా తీసుకుంటాం. అది శివ సాలిగ్రామం ఉంది, విష్ణు సాలిగ్రామం, రెండు రకాల సాలిగ్రామాలు ఉంటాయి. అలాగే కూడా విష్ణుమూర్తి దగ్గర ఎక్కువ కూడా సాలిగ్రామాలకు అభిషేకం చేసేటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే స్వామివారు రోజు నిత్యం కూడా అభిషేకం చేయరు కనుక దానికి ఒక వారం పెట్టుకుంటారు కనుక నిత్యం దానం చేసి ప్రోక్షణ చేస్తారు కనుక సాలిగ్రామం చేయటంలో చాలా పరమార్థం ఉంది. దాని సాలిగ్రామ తీర్థం అని కూడా ఉంది. ఆ తీర్థం అంటే ఆ యొక్క నీటిలో వచ్చినటువంటి అపారమైనటువంటి దీంతో వస్తాయి. ఇది మనకు మన భారతదేశంలోనే సాలిగ్రామంలో మహానదిలోనే పుడతాయన్నమాట ఇవన్నీ కూడా మన సంప్లీట్గా. కనుక సాలిగ్రామ పూజ వల్ల జరిగేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం పొందుతారనేది ఒక దానికున్న విశేషం ఉంది. ఆ పూజ తులసిద్ధ పూజ చేయమని కూడా చెప్తారని ఆ తీర్థం తీసుకోమని చెప్తారు. దాంట్లో ఆరోగ్య సూత్రం ఉంది, అది ఒక సంపూర్ణమైనటువంటి దైవచింతన దాంట్లో ఇమిడి ఉంటుంది. అదే